వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. బాత్రూంలో చనిపోయాడని వచ్చిన వార్తలు నిజం కాదని, బెడ్రూంలోనే చనిపోయాడని తెలుస్తోంది. వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన పిఏ ఎంవి కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి శరీరంపై దెబ్బలున్నాయని, ఆయన తల వెనుక 2 గాయాలు, నుదుటి మీద ముఖంపై అరచేతికి బలమైన గాయాలున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్పీఏ కృష్ణారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే వివేకానందరెడ్డి డెడ్ బాడీని పోలీసులు పులివెందుల ప్రభుత్వాసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శరీరంపై మొత్తం 5 చోట్ల గాయాలయ్యాయి. తల వెనుక భాగంలో 2 బలమైన గాయాలున్నాయి. నుదుటి భాగంతో పాటు ముక్కు దగ్గర కూడా గాయమయ్యింది. అరచేతికి కూడా గాయమైనట్లు సన్నిహితులు గుర్తించారు. వివేకానందరెడ్డి నిజంగానే గుండెపోటుతో మృతి చెందినట్లయితే బ్లడ్ బాత్రూంలోనే పడి ఉండేది, అలా కాకుండా బెడ్రూంలో కూడా 2 లీటర్లకు పైగా రక్తం పడి ఉంది. అంతేకాదు, ఇంటి వెనుక భాగంలోని డోర్ తెరచి ఉండడం కూడా పలు అనుమానాలకు కారణమైంది. అంటే అర్ధరాత్రి ఎవరైనా దుండగులు ఇంటి వెనుక భాగంలోంచి లోపలికి చొరబడి వివేకానందరెడ్డిపై దాడి చేసి ఉంటారా? ఈ డెత్ మిస్టరీని వెంటనే ఛేదించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డిది సహజ మరణం కాదని 100% హత్య అంటున్నారు కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి. దీనిపై ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీ వేసి డెత్ మిస్టరీని ఛేదించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి మరణ వార్తపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటన్నారు. వివేకానందరెడ్డి మృతిపై విచారణ జరిపించాలని విజయసాయి డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డి ఓ విలక్షణమైన వ్యక్తిత్వం కలవారన్నారు ఆయన. వైఎస్ వివేక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు తులసిరెడ్డి. రెడ్డి గారి మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మేము వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో కలుసుకునే వాళ్ళం. జనరల్గా ఆయన వచ్చేవాడు హైదరాబాద్కి వచ్చేసి, నేను అదే ట్రైన్లో ఉండేవాళ్ళము. చాలా సందర్భాల్లో ఆ పక్క ఆ కంప ఒకే కంపార్ట్మెంట్లో ఆ బర్త్ అయింది, ఈ బర్త్ నేను, ఆ విధంగా గడిచిపోయినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. అటువంటి వివేకానందరెడ్డి గారు ఈరోజు లేరు అంటే అది చాలా నమ్మశక్యంగా లేదు. ఏది ఏమైనప్పటికీ ఆయన ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, సమితి ప్రెసిడెంట్గా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, ఏ పదవి మంత్రిగా ఉన్నా, ఏ పదవిలో ఉన్నా ఆ పదవికే వన్నే తెచ్చాడు. ఒక నిగర్విగా, ఒక నిరాడంబరుడుగా, ఒక నిజమైన ప్రజానాయకుడిగా, చిన్నోళ్ళు పెద్దోళ్ళని కాకుండా ఎవరు వచ్చినా ఏ సమస్య మీద వచ్చినా వెంటనే ప్రతిస్పందించే ఒక నిజమైన ప్రజానాయకుడు, ఒక రాజకీయ అజాత శత్రువు అటువంటి వివేకానందరెడ్డి గారు ఈరోజు లేకపోవడం అనేది ఆయన అభిమానించే వాళ్ళకే కాకుండా మొత్తం ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకి ఒక తీరని లోటు. ఏది ఏమైనప్పటికీ ఆ లోటును ఎవరూ తీర్చలేకపోయినప్పటికీ ఆయన భౌతికంగా మన ముందు లేకపోయినప్పుడు